కోకిల వచ్చేశా, నీ భావన వచ్చేశా. చిచి, కోకిల కుక్కు అనలగానీ చిచి అనకూడదు. నువ్వు అంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గృడ్డి నగుట చేత కొంతకాలం వేలెపుడవి పాటు రాదు. ఇప్పుడు కొడుకులేనుకోదొటంగిరి. మామయ్య, కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గృడ్డి దయ్యను మాట కూడ నాకు. మామయ్య, పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన, ఏల ఈ తొందర? సర్వమెరింగియు నన్ను నిబ్బపెట్టుట న్యాయమా? గత ఆరేండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదని ఏ వాక్కురుచుచున్నది? నిన్ను గనినప్పుడెల్లా శాగుణింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి ఆరు గృహములను మార్చి తిని ఇది ఏడవ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంక గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి రెండు దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కడ్డుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవారలాభిదేయ రాజేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? చెట్టదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాప ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు! ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావు పీడ వదిలించుకోవాలి. ఆగు, ఆగలగా. నమస్కారం అండి. ఏటి, సింహాచలం కొండమేనా? చందనం వలుపునాడు తిరిగే పోకిరీ కుర్రాడున్నాగా, ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు, ఏటి కదా? నేను పోకిరీ కుర్రాడు కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుణ్ణి. ఏటి, నాగొచ్చినావేటి? ఒకసారి చూసి పెడదామని. ఎవరి? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గురిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు మని అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బావు, ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో పేమ కుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మగ పురుషుల్ని లత్తలు, ఓయ్ లత్తల మందిని చూసినాను. ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను. జాగ్రత్త. అవసరం రాదండి. ప్రభగారు అమ్మాయికి పైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధిపడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి మీ అమ్మాయి గారికి. నా కండ్రెప్పలు గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బావు, మా పెబమ్మ గారు చాలా అద్దుట్టువంతురాలు. బావు, నేను చూడగానే అనుకున్నాను బావు, నువ్వు అందరు కుర్రోళ్ళు ఆటోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ లేచినాను అంతే. రా బావు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. నీ మధ్య నానెందుకు పానకంలో పొడకనాగా? నన్ను వెళ్తానమ్మా, మధ్య మధ్యనొచ్చి సూస్తా ఉంటా. మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల, అది గుర్తెట్టుకోండి. నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్లలా చెప్పుకోకూడదేమో, నాకు తెలియదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి, అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ.
ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభగారు, ఏమండి ఏమండి ప్రభగారు, ప్రభగారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేడుపు ప్రభగారు? ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా? ఎంత రాక్షసునైనా అలాంటి పని చేయలేదు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా? ఆ విస్తరాల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరు కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటానని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు బావా అని పిలవమనేవారు ఆయన. పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి? అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్ళు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు? ఏ అడిగేవాడు లేడనా? ఎక్కడుంటాడా మన్మధరావు? తెలియదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణం పూర్తిగా. కోకిల నన్ను చూసి నవ్వాలి. కిలకిల బావనా పెద్ద నానా? మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిలా అమ్మాయి, కాబోవు పెనుమిటిని పెద తండ్రి అని సంబోధించుతుంటివా? ఏమైనది నీకు? తాతయ్య తాతయ్య, నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడనే జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు. పిల్లలు ఏమైపోయారో ఏమిటో, ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య కోకిలకి ఏమైంది? బహుశా నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా? ప్రళయ నిర్ఘాతమ రజత బట్టవచ్చు, హేమశైలంబు కొన గ్రోహత నెత్తవచ్చు, దివిని భూమిని రెట్టి సద్ధింపవచ్చు. ధర నా కూతు మనసు మార్పని ధరము కాదు, తరము కాదు, బ్రహ్మతరమైన కాదు. ఏమండి? అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏమలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి, మన అబ్బాయి గోపియడి. మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? శాంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పణక పూతన పుళక్కి, వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కింటికి టిక్కింటికి వరకుంటూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిణి. ఏమిట్రా గావు కేకలం కుంచిత పదం?
ఒరేయ్ నువ్వు ఇక్కడే ఐగర్ దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరు కాఫీలు పట్టరారా నేను కుంచిత పాదన్న నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ్మ పాపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు నీ సొమ్మే పోయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పాదం అన్నాడు కదూ సేమ్ అదే అవధం తగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెధవెషలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు వద్దు ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి ఆ పెచ్చ గోళ మధ్యలోకి నన్ను లాగదు ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా 92 ఏళ్లే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు ఇప్పుడు అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ల వయసు కదా చేతుల్లో చావ చచ్చిపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా స్టెప్పుడు పోగిలా పోదా ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి అయ్యో ఓరి నాయుడు అయ్యో వద్దు బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యో అయ్యో అయ్యా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది ఏది నీ చేయి ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా వద్దు అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ కేర్ దేవుడు అయ్యో ఆ సరే గన్నా లేదు రేపల్లిలో కలుస్తాను అమ్మమ్మా గుడికెళ్ళిందా సరే వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను అలాగే ఈ ఊళ్ళో సేనయ్య అని మా నాన్నకు ఫ్రెండ్ ఉన్నాడరా ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ పోనోసారి ఆయన కలిసి మాట్లాడరా నీకు నచ్చితే అక్కడే ఉంది కానీ సేనయ్య గారిని కలవడానికంటే ముందు మన్మధురావు అనే మలపతి రాష్ట్రం కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా ఆ పని తర్వాత చూద్దు కానీ కానీ ముందు ఆ సేనయ్య గారిని కలిసి మాట్లాడు అమ్మో ఏమండి సేనయ్య గారు అంటే మీరేనా కాదు బాబు ఆదికృష్ణుడికి నాన్నం ఎక్కడిది చింపాంజీకి పంచజిప్పి కట్టినట్టు ఉంటాడు లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి చేతికి ఏమైందండి మొన్ననే పొరపాటున రైలింగ్ ఇంజిన్ కింద పెట్టాలండి మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు ఎంతకాలం అయింది పాపం ఏంటి మీకు మతి చెలించి అయ్యో నాకు మతి చెల్లించడం ఏమిటి తనయ్య గారు తనయ్య గారు బాబు సేనయ్య గారు నా సర్పులు సేనయ్య గారిని పిలవయ్యా ఆ సేనయ్య నేనేనయ్యా మీరా సారీ ఆ ఫేస్ చూస్తే సేనయ్య గారికి ఒళ్ళు పట్టి తలంటు పోసే మనిషిలా అనిపించింది సారీ సారీ తర్వాత మాధవరావు సరే ఇవ్వండి నా పేరు రమేష్ అండి మాధవరావు గారు అబ్బాయి మాధవరావు అంటే అదేనండి మీ స్నేహితులు రాంబరావు మాధవరావు గారు ఒరు 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 మా మాధవ గారి కొడుకు ఎంత ఎదిగిపోయావయ్యా ఎప్పుడు ఇంతప్పుడు చూసా అప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని ఉండేవాడివి చిన్నప్పుడు అందరు నిక్కర్లు వేసుకుంటారు కదా బాగా దెబ్బగొట్టావు కూర్చో ఇప్పుడే స్నానానికి బయలుదేరానయ్యా అందుకే తుండుకుంటా చుట్టుకుని ఉన్నారు ఏమిటి సంగతులు ఎప్పుడు వచ్చావు నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానండి మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు బాగుందయ్యా పిల్లలా నాక ఇంకా పెళ్లే కాలేదండి యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా ఎక్కడ ప్రేమలో ఇది వరకు పడలేదండి అంటే ఈ మధ్యలో పడ్డావన్నమాట మీ నాన్నగారి స్నేహితుడిని సంశయించుకో నేను మీకు స్నేహితుడిని అనుకో చెప్పేసేయి ఎవరా పిల్ల ఈ ఊరు చివర ఆంజనేయ స్వామి గుడిని చూసారా ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో 4వ గేటు ఓ పెద్ద తోట ఉంది ఉంటే ఆ తోటలో ఓ చిన్న ఇల్లు ఉంది ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్కుంది ఆ పిల్లకి మనసు ఇచ్చారు ఆ పిల్ల నీకు ఎలా తెలుసు మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటున ఇంటికి వెళ్ళానండి తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది కాళ్ళకి దండం పెట్టింది నీకేమన్నమాట అదేమిటండి అదే అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట అవునండి నన్ను చూసి నవ్వింది సిగ్గుపడింది ఆగు ఇంకేమి చెప్పకు ఒక్క క్షణమాగు కడుపులో గడబిడిగా ఉంది ఇప్పుడే వస్తా ఈ ముసుగులో గుద్దులాట లేకుండా ప్రభన్ నేను పెళ్లి చేసుకోబోతున్నానని నా దావుకి అడ్డు రావద్దని రమేష్ కి సూటిగా చెప్పేస్తాను సార్ మీరు అవునయ్యా ఆ మన్మధరావుని నేనే ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని చెప్పేస్తున్నాను
ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాట్స్ సార్.